మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం విజయవాడ ఈస్ట్ బైపాస్కు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకుందాము విజయవాడ ఈస్ట్ బైపాస్కు సంబంధించి ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే ఆ ప్రతిష్టంభన ఇంకా మరింత కొనసాగుతోంది విజయవాడ ఈస్ట్ బైపాస్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ఖర్చు భరించలేనని చెప్పిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రతిగా లాజిస్టిక్ పార్కుకు 100 ఎకరాలు కేటాయించాలని కేంద్రం షరతు విధించింది ఈస్ట్ బైపాస్ కంటే కూడా లాజిస్టిక్ పార్కుకు భూములు కేటాయించడం మంచిదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించింది లాజిస్టిక్ పార్కుకు అనువైన భూములను ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థల మధ్య ఎందుకో సఖ్యత కుదరటం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 4 చోట్ల భూములను చూపించింది రాష్ట్ర ప్రభుత్వం చూపించిన భూములు ఎన్హెచ్ అధికారులకు నచ్చటం లేదు అమరావతి రాజధానిలో 3 చోట్ల విజయవాడ శివారు నిడమానూరులో 1 చోట మొత్తం 4 చోట్ల భూములను సూచించినట్టుగా తెలుస్తోంది అమరావతి అనేది రాజధాని కావడం వల్ల రాజధాని నగరంలో లాజిస్టిక్ పార్కును నిర్వహించలేమన్నది ఎన్హెచ్ వాదనగా ఉంది అలాగే విజయవాడ శివారు నిడమానూరు కూడా విజయవాడలో దాదాపుగా అంతర్భాగంగా ఉంది విజయవాడ గ్రేటర్ జాబితాలో ఉన్న కానూరు కూడా నిడమానూరుకు దగ్గరగా ఉంటుంది నగరాల్లో భూములు చూపించడం వల్ల లాజిస్టిక్ పార్కులను నిర్వహించడం వల్ల కొత్త సమస్యలు వస్తాయి దీంతో విజయవాడ తూర్పు బైపాస్ కోసం ప్రతిగా లాజిస్టిక్ పార్కు కోసం ఇస్తామన్న భూములు ఎన్హెచ్కు ఉపయోగకరంగా ఉండటం లేదు లాజిస్టిక్ పార్కు కోసం ప్రధానంగా రైలు రోడ్డుకు అనుసంధానంగా ఉన్న చోట అమరావతి విజయవాడ నగరాల వెలుపల భూములను చూపించాలని ఎన్హెచ్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎక్కడ భూములు ఇస్తామో చెప్పకపోవడం వల్ల ఎన్హెచ్ అధికారులు ఈస్ట్ బైపాస్కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉండడంతో ఇప్పట్లో విజయవాడ ఈస్ట్ బైపాస్కు కదలిక వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదని అర్థమవుతోంది మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి